Hi all, this is Sadvika. Welcome back to my channel Sadvika Talks. Hello everyone, this is Sadvika. Welcome back to my channel. ఈ రోజు vlog వచ్చేసి డిమార్ట్ vlog అండి. నేను జోషి పాప కలిసి డిమార్ట్ కి వెళ్ళాము. అంటే డాడీ నేను జోషి పాప వెళ్ళాం అన్నమాట. ఆ vlog నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి. ఇక్కడ చూడండి, జోష్న అయితే ట్రాలీ కోసం వెయిట్ చేస్తుందన్నమాట. మా జోష్నక్ పాపం లిప్స్టిక్ మర్చిపోయిందంట వేసుకోవడము. అయితే అడుగుతుందన్నమాట లిప్స్టిక్ ఏది అని. మనం మాస్క్ పెట్టుకున్నాం కదా జోషి, లిప్స్టిక్ ఏం అవసరం లేదు అని నేను అన్నాను. ఫస్ట్ అయితే మేము బిస్కెట్ సెక్షన్కి వెళ్ళామండి. అంటే ఎంట్రన్స్ దగ్గర అదే ఉంది కదా. ఇక్కడ చూసారు కదా మొత్తం జనాలు. ఇంకా జోషి వేఫర్స్ బిస్కెట్స్ ఇవన్నీ కొనుక్కుందనమాట తనకి ఏం కావాలో. ఇంకా నాకు కావాల్సింది కొన్ని కొన్నాను, జోషి నాకు కావాల్సింది కొన్ని తీసుకున్నాను. ఏం ప్రప్పులు ఇదొద్దా పెట్టేసాం. ఇక్కడైతే నేను లిటిల్ హార్ట్స్ తీసుకున్నానండి. జోష్న అయితే లిటిల్ హార్ట్స్ తినదు, అందుకని చెప్పి వేరేదేమన్నా తీసుకుందామంది నేను అడిగాను వద్దన్నది. అయితే చాకోస్ తీసుకుందనమాట, మిల్క్లో వేసుకొని తింటుంది దానికి అలవాటు. మేము సండే కదండి, చాలా రష్ ఉంది డిమార్ట్ అయితే. ఫుల్ ఉన్నారు జనాలు. అండ్ ఆ రష్ను కూడా మీకు చూపిస్తాను ఒకసారి ముందు ముందు వీడియోలో. మా జోష్న అన్నీ అబ్జర్వ్ చేస్తుంది అక్కడ. ఇక్కడైతే నేను కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్, నేను బేకరీ ఐటమ్స్ చేస్తాను కదండి వాటికైతే ఇక్కడే తీసుకుంటాను డిమార్ట్లో. రీజనబుల్ కాస్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, వీడియో తీసుకోవడానికి అయితే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి నేను తీసాను. అసలు వీడియో తీయడానికి ఎలా చేయలేదు వాళ్ళు, కానీ అక్కడక్కడ అన్నీ తీసానన్నమాట. అండ్ ఇక్కడ జోష్న అయితే అన్నీ సెట్ చేస్తుంది మొత్తం. గోధుమ పిండి ఇటు సైడ్ మేము సాసులు తీసుకుందామని వచ్చాము. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంట్లో అయిపోయాయి అన్నమాట. ఇటు సైడ్ ఇవన్నీ ఉన్నాయి, జామ్ ఉంది, పీనట్ బటర్, మైనీస్ ఉంటాయి కదండి, ఇవన్నీ ఇటు సైడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అవి తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇదొకటి మెల్లగా పగులుతాయి. జోషి ఇందులో చూడు, పచ్చిమిరపకాయ ఉంది. మెల్లగా ఇది కలపకూడదు, మెల్లగా మెల్లగా. ఏ తీసుకో, ఏ ఇంకొకటి గాజు ఉన్నాయి చూసుకో, ఇంకొకటి జాగ్రత్త. ఇక్కడ చూడండి, మా జోష్న అయితే ట్రాలీలో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నడవాల్సిన పని ఉండదు కదా, ఇంకా ఇష్టం అన్నమాట ట్రాలీలో కూర్చోవడం. ఇంకా చాలాసేపు కూర్చొని అయితే ఒక్కొక్కసారి నడిచిందనమాట. అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మా జోష్న శానిటైజర్ అవి రావు కదా, కానీ ట్రై చేస్తుంది. ఏంటో వస్తాయి అనుకుంటుంది పాపం. నువ్వు కొనుక్కుంటావా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఎంత తెచ్చావు? ఆహా తీసుకోలేదు, ఇవి కావాల్సి ఇంత.
ఇట్ సైడ్ మొత్తం స్టేషనరీ ఐటమ్స్ అన్నమాట. జోష్నాకి క్లే కావాలంట, దానికోసం అన్ని ఇట్ సైడ్ వచ్చాము. అది క్లే అయితే లేదండి, అక్కడ దొరకలేదు క్లే మాకు. ఇక్కడ ఉండొద్దు జోషి అన్న, కానీ అక్కడ ఉంది, నేను చూశాను చూశాను అని అంటుంది, కానీ అక్కడైతే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు డైలీ మొత్తం ఉంటుంది కదండి కర్డ్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడైతే మేము స్ట్రాబెరీ కర్డ్ తీసుకున్నాము. నైట్ తిన్నాము కదా, మొత్తం డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ప్రతిసారి వచ్చిన కర్లా తీసుకుంటాం డీమ్యాట్కి. ఇంకా మిల్క్ కర్డ్ ఇవన్నీ, చీజ్ బటర్ ఇవన్నీ ఏమున్నా కానీ ఇటు సైడ్ మొత్తం ఉంటాయి అన్నమాట. అండ్ ఇటు వచ్చేసరికి రెఫ్రిజిరేటర్లో పెట్టున్నాయి. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, జోష్ని అడిగింది పాపం, కానీ మేము కొనిలేదు, బయట వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ జలుబు అవుతుందేమో అని కొనివ్వలేదు. ఇంకా ఇగో చూడండి కాళ్ళ నొప్పులు వచ్చి వచ్చి పాపం ఇంకా దిగిందనమాట. ఎంతసేపు అని కూర్చోవాలి దింపు అని అడిగింది. ఇంకా దింపేసరికి ట్రాలీని నడిపించుకుంటూ తీసుకెళ్తుంది. అండ్ నడపడం కూడా దానికి చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది. ఇంకా కొంచెంసేపు అలా అలా తిరిగి మళ్ళీ ట్రాలీలోనే కూర్చుంది. ఇటు సైడ్ మొత్తం మనకి ఫేస్ వాషెస్ ఇంకా షాంపూస్ ఇవన్నీ ఉంటాయి కదండి, మొత్తం ఈ రో అంతా ఇది ఉందన్నమాట. అసలు కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అనేవి తీసాను, అసలు నార్మల్గా కుదరలేదు ఎక్కువ తీయడానికి. అండ్ ఫైనల్గా మేము తీసుకున్న సామాన్లు అయితే ఇవి. ఇంకా బిల్లింగ్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకా చూసినా చూడండి ట్రాలీలో ఎలా కూర్చుందో, అంటే అప్పటికే చాలాసేపు కూర్చునేసరికి కాళ్ళ నొప్పులు వచ్చాయంట. ఇంకా అక్కడ కూర్చొని మొత్తం అంతా బ్యాట్స్ ఉంటాయి కదా వాటితో ఆడుకుంటుంది తిరుగుతుంది, కానీ ఎంజాయ్ చేసింది డీమార్ట్లో జోషి అయితే. ఇక్కడ చూడండి మీకు రష్ ఎలా ఉందో చూపిస్తాను. ఫుల్ ఉన్నారు సండే కాబట్టి, మీరు నార్మల్గా వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళడానికే ట్రై చేయండి. అండ్ మేమైతే చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసాం, కానీ ఫుల్ ఉన్నారు అక్కడ, ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసరికి బిల్లింగ్ వేస్తున్నారు మావి, మా జోషిన అన్ని తీసిస్తుంది, అందరినీ మాత్రం నేను తీసిచ్చాను. అండ్ మా ఫైనల్గా బిల్ కూడా చూపిస్తాను ఎంత అయింది అని చెప్పి. మేము చాలా మంచి తర్వాత వచ్చామండి, ఇంకా చూసారు కదా 2710 రూపీస్ అయింది మాకు ఫైనల్గా. ఇంకా బయటకు వచ్చేసరికి బయట వర్షం పడిపోయింది, మాకు లోపల ఉన్నాం కదా బయట ఏం తెలియలేదు. చూసారు కదా రోడ్స్ అన్నీ తడిచిపోయి ఉన్నాయి, ఇంకా బయటకు వచ్చాక వర్షం పడిందా అని అనుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత జోష్న ఐటమ్స్ అన్నీ తీసేసుకుంటుంది, అస్సలు ఉంచనియదు మా ఇంట్లో. ఇంకా చాకోస్ కలిపి ఇవ్వాలంట, ఇంకా అదేమైతే తెచ్చుకుందో అన్నీ తీసుకుంది అనమాట. ఇప్పుడు మా మమ్మీ అయితే దీనికి పాలు కాసి చాకోస్ వేసి ఇచ్చింది. ఫైనల్గా మా డీమార్ట్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.